Hi friends, welcome to Lata's Multi Cuisine. Today I'm going to show you how to cook chicken with mixed vegetables. It will be very yummy and very surprising taste will be there, and it goes well with roti and rice. Adi rice toti chapati to chala baguntadi. Chicken and ekkuva kayagurlu veskonu anamata. Today I'm having very little chicken. That is 300 grams of chicken. I have marinated with salt and chili powder. దీంట్లో సో 300 గ్రాములు చికెన్ అనమాట. ఇది కొంచెం చికెన్ ఉన్నప్పుడు నేను కొంచెం కాయగూరలు కలిపి చేస్తాను. ఎక్కువ ఉన్నప్పుడు ఆ మసాలా కూర అడుగుతారు ఇంట్లో, బట్ ఇలా ఉన్నప్పుడు ఇది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఆల్సో టేస్ట్ వెరీ గుడ్ వెన్ లిటిల్ చికెన్ ఇస్ దర్ అండ్ మిక్స్ విత్ వెజ్జీస్ అండ్ కో. సో పొటాటోస్ ఐ హ్యావ్ కట్ లైక్ దిస్ బిగ్ బిగ్ పీసెస్ అండ్ ఫ్యూ క్యాప్సికమ్ అండ్ దిస్ ఈస్ మష్రూమ్స్ వెరీ ఫ్యూ మష్రూమ్స్ ఫ్యూ ఫ్రెంచ్ బీన్స్ ఆల్సో ఐ హ్యావ్ కట్ ఇన్ టు లాంగ్ పీసెస్ లైక్ దిస్ అండ్ ఫ్యూ ఫ్రెష్ పీస్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ డ్రమ్ స్టిక్స్ ఈవెన్ దట్ విల్ టేస్ట్ గుడ్ అండ్ వాట్ ఈస్ దట్ కాల్డ్ బేబీ కార్న్ యూ కెన్ యాడ్ బేబీ కార్న్ ఆల్సో అండ్ ఇఫ్ యూ వాంట్ దట్ మీల్ మేకర్ దట్ ఆల్సో యూ కెన్ యాడ్ యువర్ విష్ ఇట్ ఈస్ అప్ టు యువర్ విష్ అండ్ వాట్ పీపుల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ విల్ ఈట్ మీ ఇంట్లో ఏమి తింటారో ఆ వెజిటేబుల్స్ మీరు కలుపుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా ఈజీగా వెరీ టేస్టీ డిష్ ఇది ఇది రైస్ అండ్ చపాతీతో బాగుంటుంది అన్నమాట నా చికెన్ ఈస్ బీయింగ్ ఫ్రైడ్ లైక్ దిస్ అలా ఉడుకుతుంది కొంచెం వేగుతుంది ఎక్కువ వేపేసుకోను ఇలాంటప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఐ విల్ ట్రాన్స్ఫర్ ద వెజిటేబుల్స్ ఓవర్ ఇన్ దిస్ ఐఎమ్ ఫస్ట్ యాడింగ్ కర్రీ లీవ్స్ ఓకే ఫ్యూ కర్రీ లీవ్స్ అండ్ ఆల్ ద వెజిటేబుల్స్ బట్ నాట్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ ఐ విల్ నాట్ యాడ్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ Rest all I'm going to add. See? I will toss these vegetables separately and I will add them. Now I'm not going to add these two mushrooms and capsicum. Why? Because these will be cooked very quickly and capsicum though you cannot find also in the curry paste అయిపోతుంది అన్నమాట ఇది ముందేసేస్తే మష్రూమ్ కూడా ఇలా వేడి తగిలితే అలా ఉడికిపోతుంది సో ఈ రెండు మనం అప్పుడే వేయకుండా పక్కన పెట్టుకుని అండ్ కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాం అన్నమాట అంటే జీడిపప్పు ఆప్షనల్ ఇట్స్ నాట్ కంపల్సరీ టు యాడ్ కాజు Just give it a mix. Now I'm adding two dry masalas to this curry. That is first and the foremost thing. Little salt, like half a spoon of salt for the vegetables because for the chicken already salt is there. For chicken ki nenu already upesesanu. Vegetables batti meeru upesukondi. Deeniki nenu ara chamchadu esanu. Oka paavu chamchadu haldi pasupu anamata. And oka ara chamchadu kaaram. Half a spoon of quarter spoon of haldi. Turmeric powder and half a spoon of red chili powder and quarter spoon of black pepper one spoon of dhania powder quarter spoon of jeera powder half a spoon of garam masala powder okay
less than half only actually. I didn't put full half. Less than half a spoon of garam masala powder, and I'm adding just this small cloves. These are 4 cloves. Okay, nothing else. No more garam masala. Give it a nice mix. Now put some kasuri methi also, just crush them like this. కొంచెం కసూరి మెత్తిని ఇలా నలిపి వేస్తే దాని మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. ఎప్పుడు వేసినా అలాగా రబ్ చేసి వేయండి. జస్ట్ గివ్ ఇట్ అ మిక్స్ నైస్లీ. నౌ ద మసాలా ఇస్ ఫ్రైడ్. ఇంతకంటే వేపుకోవద్దు. నౌ ఇట్ ఇస్ ఫ్రైడ్, దిస్ మచ్ ఇస్ ఇనఫ్. డోంట్ ఫ్రై ఇట్ టూ మచ్. ఓకే, దిస్ ఇస్ ఇనఫ్. నౌ వాట్ ఐల్ డూ, ఐల్ పోర్ సమ్ వాటర్ అండ్ ఐల్ పుట్ ద లిడ్. యూ కెన్ యాడ్ సమ్ వాటర్ బికాస్ ద వెజిటేబుల్స్ షుడ్ కుక్ నా. కాయగూరలన్నీ ఉడకాలి. దుంపలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను. సో కుక్ అవ్వాలి, సాఫ్ట్గా అవ్వాలి అంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి బాగా, యాక్చువల్లీ ఇదంతా మనం ప్రెషర్ ప్యాన్లో కుక్ చేసినా చాలా బాగుంటుంది. చిన్న కుక్కర్లో కుక్ చేస్తే బాగుంటుంది. జస్ట్ షో ఐఎమ్ కుకింగ్ ఇన్ దిస్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ కుక్ దిస్ కర్రీ ఇన్ ద కుక్కర్. సో దట్ ఇఫ్ యూ కీప్ విజిల్స్ నా, ఆల్ ద వెజిటేబుల్స్ విల్ బీ కుక్డ్ వెరీ సాఫ్ట్. నౌ ఐ విల్ ప్లేస్ ద లిడ్ ఆన్ దిస్. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అన్న చూడకూడదు. యూ షుడ్ నాట్ సీ ఓపెన్ ద లిడ్ అప్ టు 20 మినిట్స్. నౌ నైస్లీ ఇట్ ఈస్ కుక్ బీయింగ్ కుక్డ్. బాగా ఉడుకుతుంది చక్కగా. దీన్ని ఏం చేస్తానంటే నేను వేరే స్టవ్ మీదకి మార్చేసి ఐ షిఫ్ట్ దిస్ టు అనదర్ స్టవ్. ఓకే, and I'll put another pan over here and toss these vegetables. So in this kadai I have taken half a spoon, less than 1 spoon only, half a spoon of oil into this. Oka ara chamchadu noon indulo pettukunnanu and idu vedeputundi. Ippudu em chestanante ivi rendu mushrooms and capsicum indulo esi toss chestan anamata. జస్ట్ ఇలా వేపుకొని తీసేస్తే చాలు, బికాస్ చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఇవి. మనం ఇందులో టాస్ చేసినప్పుడు ఇలా వేపుకొని తీసేదాన్ని టాస్ అంటారు. సో ఫర్ దాట్ ఎట్ దాట్ మూమెంట్ వాట్ ఐ డూ, ఐ స్ప్రింకిల్ లిటిల్ సాల్ట్, వెరీ వెరీ లిటిల్ సాల్ట్. లైక్ సీ I am putting this much of salt on these vegetables so that they don't be tasteless. ila veyigane aa uppu ni teeskunte ivi uppu ila veyigane capsicum lo first ellipothe mushroom lo inka vellna vellapoyina veedu tagalgaane adi cook avutundi anamata. Just toss them like this. ila chesi pakkan pettesukondi. Tarvata manam kooraloki kalpukovachu anamata. After doing this, you keep it aside and after that curry is cooked, now I will add. Okay, I have done this for 1 minute. ఒక నిమిషం ఇలాగా చేశాను, ఇక్కడ ఆపేస్తున్నాను. ఆపేస్తే చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత తగ్గిపోయాయో. నీరుంటుంది, లాట్ ఆఫ్ వాటర్ విల్ బీ దేర్ ఇన్ దిస్. Now since 20 minutes this chicken is being cooked in on another stove, I'll remove this on from this and this stove and I'll bring this pan and all this here. 20 నిమిషాలు అయ్యింది. పక్క పొయ్యి మీద అలా కుక్ అవుతుంది. చిన్న పొయ్య, చిన్న పొయ్యి మీద అలా కుక్ చేశాను అన్నమాట. ఇప్పుడు చెక్ చేస్తాను. If the potato is cooked, the curry will be ready like. So I'm going to just insert one
knife, and if it goes smoothly, it is going. So now I am going to add this capsicum and mushrooms into this. Okay, and cook for 5 minutes. ఇప్పుడు బంగాళదుంప బాగా ఉడికిపోయింది. బంగాళదుంప ఉడికిందంటే మన చికెన్ కూడా ఉడికిపోతుంది న్యాచురల్లీ. ఆల్ ద వెజిటేబుల్స్ విల్ బీ కుక్డ్ ఇఫ్ పొటాటో ఈజ్ కుక్డ్. సో పొటాటో ఈజ్ నైస్లీ కుక్డ్, ఇట్స్ వెరీ సాఫ్ట్. సో ఐ యాడెడ్ క్యాప్సికమ్ అండ్ మష్రూమ్స్ అండ్ ఐ కుక్ ఫర్ 5 మినిట్స్ అండ్ స్టాప్ ద స్టవ్. కీప్ ద లిడ్. నా 2 మినిట్స్ ఆర్ ఓవర్, 2 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు కొత్తిమీర కూడా ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది అన్నమాట. నా 2 మోర్ మినిట్స్ ఆర్ ఓవర్, ఇంకా 2 నిమిషాలు అయిపోయింది. చూద్దాం ఎలా ఉంటుందో. See, chicken and mixed vegetable curry is ready. This will be very tasty. Thank you for watching my channel. Please like, comment, share and subscribe. Thank you.